హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై గాయత్రి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం యాక్టివేటెడ్ చార్కోల్ ఇంట్లోనే రెడీ చేసుకోబోతున్నాం సో ఫెస్టివల్ సీజన్ కదా అందరింట్లో కొబ్బరిషిప్పులు ఉండే ఉంటాయి సో అందుకనే ఇంట్లో ఉన్న కొబ్బరిషిప్పులతో యాక్టివేటెడ్ చార్కోల్ ఎలా రెడీ చేసుకోవాలని ఈరోజు మనం చూద్దాం సో రెడీ చేసుకునే ముందు అసలు యూసెస్ ఏంటో తెలియాలి కదా సో మీరు బాడీ స్క్రబ్స్ కానీ ఫేస్ మాస్క్ కానీ యాక్టివేటెడ్ చార్కోల్ యూస్ చేయొచ్చు యాక్చువల్లీ యూట్యూబ్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతున్నాను ఈ మధ్య అందరూ కొబ్బరి చూపులో టీలు కాఫీలు పెట్టుకొని తాగుతున్నారు కదా నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ మా మమ్మీ ఊరుకోలేదనమాట అంతే టాలెంట్ని ఎంకరేజ్ చేయడం మానే జనాలు ఈ మధ్య నేను అడిగాను చాలాసార్లు అడిగాను అక్కడికి మమ్మీ టీ పెడతాను మమ్మీ కొబ్బరి చిప్పులు అంటే ఇంకా సేపు అయితే కొట్టేలా చూసింది ఇంకా అందుకనే ఆ ఐడియా మానుకొని యాక్టివేటెడ్ చార్కోల్ చేద్దామని డిసైడ్ అయిపోయాను మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఎన్ని కొబ్బరిచిప్పులు కావాలంటే అంటే మన దగ్గర ఉన్నాన్ని తీసుకొని నేను ఏం చేశానంటే డైరెక్ట్ స్టవ్ మీద వాటికి ఫైర్ అంటిచ్చాను చూస్తున్నారు కదా వెల వెలుగుతున్నాయని నాకైతే దీపాలు పెట్టానేమో అన్నట్టు డౌట్ వచ్చింది భలే వెలుగుతున్నాయి అని సంతోషపడేలోపు కిచెన్లో ఉన్న కౌంటర్ టాప్ వరకు వచ్చింది ఆ మంట ఇక భయంతో నాకైతే కాళ్ళు చేతుల్లోనికా మా అమ్మను పిలుద్దాం అనుకున్నాను కానీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఇంకా ఆగిపోయాను యూట్యూబ్లో ఏం చెప్పారంటే ఆ ఫైర్ దానంతట ఆగిపోతుంది అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పారు ఇంకా నేను అలా చూస్తూ ఉన్నాను ఆ ఫైర్ ఏమో ఫుల్ హైట్ వచ్చేసింది ఇంకా నయ్యో నేను రెండు పెట్టాను కాబట్టి సరిపోయింది ఇంకా ఎక్కువ పెట్టాయంటే అంటే ఏమయ్యేదో అనుకున్నాను నేను యాక్చువల్లీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే రెండు పెట్టాను ఎక్కువే వస్తుందిలే యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్ చేసినట్టే ఉంటుందని చెప్పి అనుకున్నాను కానీ రెండు చిప్పులు పెడితే నాకు ఒక స్పూన్ ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ వచ్చింది యాక్టివేటెడ్ చార్కోలు కానీ ఎక్కువ చిప్పులు మాత్రం ఇంట్లో అయితే పెట్టొద్దు ఎందుకంటే ఫైర్ మాత్రం చాలా పైకి లేస్తుంది అది సో కాబట్టి రెండు ఇంట్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు అయితే అస్సలు ట్రై చేయొద్దు మంట ఒక రేంజ్లో ఉంది అసలు సో ఇంటి బయట యాక్చువల్లీ ఊర్లో ఉన్న వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంటుందేమో నేను అనుకున్నాను ఊరు వెళ్ళినప్పుడు చక్కగా పొయ్యి దగ్గర పెట్టేస్తే సరిపోతుంది అవే ఆరిపోతాయి ఇంట్లో ఇలాంటివి మాత్రం ట్రై చేయకూడదు అనుకున్నాను ఒక పక్కనేమో మంట ఇంకో పక్కనేమో ఎంత పొగొచ్చిందంటే ఇంట్లో సగం పొగతో నిండిపోయింది ఒకసారి కొంచెం ఫైర్ అంటుకున్నాక మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు యాక్చువల్లీ అది ఒక క్లే పాట్లో పెట్టమన్నారు మా ఇంట్లో క్లే పాట్ లేదు సో ప్లేట్లో పెట్టేశాను అలాగా కాసేపటికి కొంచెం అలా కూల్ అయ్యి ఇలా ఉన్నాయి చూడటానికి సో కొంచెం నిప్పంతా ఆరిపోయి అవి బ్లాక్గా అయిపోతాయి ఆ తర్వాత రోల్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి బట్ వచ్చిందే కొంచెం కదా మళ్ళీ దానికి రోల్ ఎందుకులే చేయడం ఆ రోల్కే అంటుకుంటుందని చెప్పి నేను ఒక కవర్లో వేసేసి జస్ట్ ప్రెస్ చేశాను పౌడర్ లాగా అయ్యేంతవరకు ఆ తర్వాత అందులో ఒక హాఫ్ లెమన్ యాడ్ చేశాను సో ఇంతే అనమాట లెమన్ యాడ్ చేసిన తర్వాత అలా డ్రై అవ్వడానికి వదిలేస్తే కాసేపు ఒక వన్ డే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేస్తే అది పౌడర్ లాగా అయిపోతుంది ఆ తర్వాత మనం మనకు నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు నాకైతే కొండంత వెలికను పట్టినట్టు అనిపించింది అంతసేపు అక్కడ నిలబడితే ఒక వన్ స్పూన్ వచ్చింది ఈసారి ఊరు వెళ్ళినప్పుడు చాలా కలెక్ట్ చేసి అక్కడ ట్రై చేసి అది కూడా వీడియో పెడతాను సో ఇదనమాట ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను నిజం చెప్పాలంటే చాలా భయం వేసింది నాకైతే ఆ వంట చూసి బట్ స్టిల్ అది కూడా అపార్ట్మెంట్లో కదా అంత పొగ వస్తుంది ఏమనుకుంటారు ఎవరైనా చూస్తే ముందు మా మమ్మీ ఏమంటుందో అని భయం వేసింది బట్ స్టిల్ మనం ట్రై చేయాలి కొత్త కొత్త అన్నీ ట్రై చేయడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ ఎక్కడా లేదు కదా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అండ్ మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్